బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎస్ కుమారుడు ధర్మపురి సంజయ్ కి బెయిల్ ఇచ్చింది నిజామాబాద్ కోర్టు. శంకరి నర్సింగ్ కాలేజ్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడంటూ కేసు నమోదు కావడంతో ఆయనకు రిమాండ్ విధించింది. 18 రోజుల పాటు జైల్లో గడిపిన సంజయ్ రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, మరి ధర్మపురి సంజయ్ కి బెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది, మరి దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గత 12వ తేదీ నాడు లైంగిక వేధింపుల కేసులో డిఎస్ కుమారుడు మాజీ మేయర్ సంజయ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అప్పటి నుంచి 2 సార్లు బెయిల్ వేసినప్పటికీ బెయిల్ దొరకలేదు. అయితే ఈ రోజు బెయిల్ దొరకడంతో ఊరట లభించిందని చెప్పవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఇటు నిర్భయ కేసు, అదేవిధంగా మొత్తం 6 సెక్షన్లతో కేసు నమోదు చేశారు పోలీసులు. నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయినటువంటి సంజయ్ ని రేపు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇద్దరు 25,000 రూపాయల పూచికత్తుతోని ఇద్దరు వ్యక్తులతో పెడితే విడుదల చేస్తామని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చరిత్రతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే సోమవారము గురువారము పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని చెప్పేసి నిజామాబాద్ నగరాన్ని విడిచి వెళ్లరాదని చెప్పేసి కోర్టు ఆదేశించింది. మొత్తం మీద చూసినట్లయితే 18 రోజులు జైలు జీవితం గడిపినటువంటి సంజయ్ రేపు విడుదలయ్యే అవకాశం ఉంది స్వప్న. ఓకే రాజేష్, మరి అలాగే బెయిల్ మంజూరుపై నర్సింగ్ కాలేజ్ విద్యార్థినులు ఏమంటున్నారు? అయితే పోలీసులు మాత్రము ఖచ్చితంగా దీనికి సంబంధించి మళ్ళీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి విద్యార్థులు మాత్రం నర్సింగ్ కాలేజీ విద్యార్థులు మాత్రము ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది మాజీ మేయర్ సంజయ్ పైన అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే మా డిఎస్ హైకోర్టులో ఏదైతే పిటిషన్ వేశారో, పిటిషన్ వేయడంతో ఈ యొక్క నర్సింగ్ కళాశాల విద్యార్థులు 11 మందిని ఇక్కడ ఎస్సీ ఎస్టీ కోర్టు సంబంధించిన న్యాయమూర్తి కూడా దాదాపు ఒక్కొక్కరు 40 నిమిషాల పాటు విచారణ చేశారు గతంలో. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విచారణ అయితే చేపడతా ఉన్నారు. ప్రస్తుతం అయితే చరిత్రలో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. థ్యాంక్ యూ రాజేష్.